Oka chakani karyakramo airport cheldamane mana SCST employees association yokka korika meeda ee roju manandaram ikkada kalavadam jarigindi chala sudhinam mana almost last 2-3 samvatsaral nunchi ee karyakramam kosam edaru chustunnam vigraham kuda cheyinchi chaala rojula ayindi manaki old ambedkar junction lo unna vigrahanni toliginchalsi vachinappudu appropriate location ఇదనేది ఫైనలైజ్ చేసి ఇక్కడ పెడదామని డిసిషన్ తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి మనం కడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ సెంటర్ చాలా బిజీ అయిపోతుంది. 5 రోడ్ల జంక్షన్ కాబట్టి మామూలుగా ప్రజలు బాగా ఉపయోగించే జంక్షను. సో మన పెద్ద వెహికల్స్ అంటే 40-foot కంటైనర్స్ కానివ్వండి, అలాగే లోడెడ్ వెహికల్స్ కానివ్వండి, ఈ జంక్షన్ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే కనుక అది మనకి ఇబ్బంది, ప్రజలకి ఇబ్బంది, యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఒక మంచి ఫ్లైఓవర్ ఒకటి మనం ఏర్పాటు చేస్తున్నాము. ఆ ఫ్లైఓవర్ మనం అలైన్మెంట్ ఫైనలైజ్ అయిన తర్వాత ఇది ఫైనల్ చేద్దామనే ఉద్దేశంతో అందరం కలిసి ఇప్పుడు ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది. అక్కడ వర్క్స్ చాలా వరకు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఇబ్బంది లేని ప్లేస్లో మన మున్సిపల్ కార్పొరేషను, పోలీసు అందరూ కలిసి ఇది నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. చాలా సంతోషం. అట్లీస్ట్ మేము చాలా రోజుల నుంచి అనుకున్న కళ ఈరోజు నెరవేరింది. ఇది మన నగరంలో కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఈ విగ్రహం ఉండాలి సో అనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ 16 అడుగులు చాలా హైట్ అది పెట్టి కాంస్య విగ్రహం చేయించడం జరిగింది. శిల్పి కూడా చాలా కష్టపడి బాగా చేశారు. సో మన అసోసియేషన్ వాళ్ళు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని చాలా చక్కని ఆర్గనైజ్ చేయడం చేసినందుకు అభినందిస్తూ ఈ జంక్షన్ కూడా అంటే ఈ మనం అది అవిపోగానే మేబీ ఎనదర్ ఒక 3-4 మంత్స్లో ఆ పైన బీమ్స్ పెట్టేయగానే దాని తర్వాత మనం ఈ జంక్షన్ని కొంచెం ఇంకా బాగా ఇంప్రూవ్ చేసి చాలా చక్కని అంటే బెస్ట్ జంక్షన్ కింద వైజాగ్లో మనం డెవలప్ చేసుకుని మంచి గ్రీనరీ అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రతిష్టకి తగినట్టు ఈ జంక్షన్ ఇంప్రూవ్ చేయాలి, ఈ పర్టికులర్ సెంటర్ని ఇంప్రూవ్ చేయాలనేది మనం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అంతా కూడా కొంత మేబీ ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం రావచ్చు. దాన్ని బట్టి చేసే ఏర్పాటు మనం చేస్తాం. సో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అందరూ కూడా మిత్రులందరూ చెప్పారు. ఇంకా ఎక్కువ చెప్పడానికి చాలా ఉన్నప్పటికీ కూడా మనం చేసింది రిపీట్ చేయకోకుండా మన భారత రాజ్యాంగ నిర్మాణంలోనూ అలాగే న్యాయ శాఖ మంత్రిగాను అలాగే ఒక మహిళ కాదు పిల్లలే.